Hi friends, and welcome to Mana Village Tractor Vlogs. Friends, మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ అయితే యాక్టివేషన్ లో పెట్టుకోండి. మనం పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్ మీరు లైక్ చేయాలి. ఫ్రెండ్స్ మీరు అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్ వీడియోని అయితే పూర్తిగా చూడండి. వీడియోలో అయితే బండ దిగబడినప్పుడు ఎలా బయటకు తీయాలనే దాని గురించి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఫ్రెండ్స్ నేల అయితే నమ్మ ఉండడం వల్ల టైర్లు చూడడం ఫ్రెండ్స్ ఎలా తీసుకున్నాను. ఫ్రెండ్స్ అలా అడ్డం తిరిగినప్పుడు మనమైతే బ్రేక్ మీద కాలు పెట్టుకుంటూ జాగ్రత్తగా అంటే తీయాలి ఫ్రెండ్స్ బండి. చూడండి ఫ్రెండ్స్ జేసీబీ నడుపుతున్నా కూడా బండి అయితే కదలట్లేదు. బండి చూడండి ఫ్రెండ్స్ ఎలా లేస్తుంది. అలా పక్కకు పోతున్నప్పుడు మనం బ్రేక్ లాక్ తీసి బ్రేక్లు అయితే తొక్కుండాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలా దిగబడినప్పుడు జేసీబీతో నెడుతున్నప్పుడు మనం ఆపరేటర్కి చెప్పి మన బ్యాక్ సైడ్ డోర్ లాక్లు అయితే జాగ్రత్తగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ బెండ్ అయిపోతే డోర్లు మట్టుకు పడవు. ఫ్రెండ్స్ ఇలా దిగబడినప్పుడు ఎవరు అయితే బండ్ల దగ్గర అయితే ఉండవాకండి ఫ్రెండ్స్. వెనక నెడుతున్నప్పుడు ఎలా ఎప్పుడు ఎలా తిరుగుతాయో తెలియదు ఫ్రెండ్స్. అటు ఇటు ఊపేస్తుంటాయి. దయచేసి బండ్ల దగ్గర మటుకు ఉండవాకండి ఫ్రెండ్స్. మెయిన్ వచ్చేసి ఫ్రంట్ మటుకు ఉండవాకండి ఫ్రెండ్స్. మీకు ఎటువంటి వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను ఆ వీడియో చేసేదానికైతే ట్రై చేస్తాను. ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలా జేసీబీ మూమెంట్ ఇచ్చినప్పుడు ఒకసారిగా క్లచ్ ఎత్తినట్లయితే ఈ విధంగా అయితే లేస్తుంది. లేచినప్పుడు మనమైతే క్లచ్ మెల్లగా తొక్కుకుంటూ అయితే బండి అందించుకోవాలి. ఒకసారిగా క్లచ్ తొక్కినా కూడా ఒకసారిగా పడిపోయి కిన్ పిన్లు అనేది క్రాక్ కానీ ఇరిగిపోయేదైతే అవుతాయి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మొత్తం వీడియో. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ వీడియో కావాలో కామెంట్లో తెలపండి ఫ్రెండ్స్. నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను.